దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 6-7 లేక 5-7 వచనాలు చదవండి. ఆయన దూత గురించి, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ భయము భక్తి కలిగి ఉండాలి దేవునిలో, వారి చుట్టూ దూతల కావలు ఉంటాయని చెప్పారు. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. మరలా పడుకున్నాడు. ఓయి నిద్రపోత అని అన్నాడు. ఎవరిని? యోనాని. 5 గంటల తర్వాత నిద్రపోయే నిద్రపోతాములు చాలామంది ఉన్నారు. ఆ అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఈ అబ్బాయి కూడా నిద్రపోతున్నాడు. ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఈయనెవరో? ఏలియా ప్రవక్త. అంతకుముందే 18వ అధ్యాయంలో చూస్తే మీరు చదవక్కర్లేదు, 450 మంది బయలు ప్రవక్తల్ని ఒక ప్రార్థన ద్వారా ఆకాశం దగ్గరికి దిగి వచ్చి వాడు చేసిన ఆ యొక్క తిరుగుబాటు, లేక మా బయలుదేవత గొప్ప, నీ ప్రార్థన గొప్ప అని ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగితే అందులో గెలిచాడు. గెలిచి ఆ జరిగిన సంగతి అంతా ఒక అమ్మగారు చెప్పాడు. అలా ఆయన వచ్చి ఆమెకు భయపడి పారిపోతున్నాడు. మరణాపేక్ష గలవాడు ఆయన ఉంది. చదువుతారా? ఇంకా 4 చూడండి బాబు. మొదటి నుంచి చదివి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన. ఉండండి. దేని చేత? ఎంతమందిని చెప్పాడు? ప్రవక్తలందరూ ఎంతమంది? 450 మంది. 450 మంది అండి ఆ చంపించిన ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజ్బేలునకు తెలియచెప్పగా యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు యెజ్బేలు ఒక దూత చేత వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏం గలవాడయంట? మరణాపేక్ష. అరే, నీకు అంతకు ముందే కదా 450 మంది ప్రవక్తలను చంపాడు, అతమార్చాడు, జయం పొందాడు. ఆకాశం అగ్గిని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మహా అద్భుతం జరిగింది. ఒక లేడీ ఒక వర్తమానం పంపితే ఈ పిరిక ఆయన ప్రవక్తగా పిలువబడిన ఆయన, ప్రవక్తల్లో పెద్ద ఆయన, చాలా అద్భుతాలు దేవుడు ఈయన ద్వారా జరిగించాడు. ఆయన పరుగో ఒక దిన ప్రయాణం అరణ్యములోకి పోయి ఒక చెట్టు కింద, బదరీ వృక్షం కింద మరణాపేక్ష గలవాడై తన ప్రాణం కాపాడుకోవడానికి చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఎందుకు ఈ బతుకు అనుకుంటున్నాడంట? చాలామంది అంటారు చచ్చిపోవాలనుకుంటా. ఏంటి, ఈయన అద్భుతం చూసి చచ్చిపోవాలనుకుంటున్నాడు. దేవుడు మహా అద్భుతం చేశాడు, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఉన్నతమైన కార్యం చేస్తే ఈ ఎవరో ఒక దోత్త ఒక ఆడామి వర్తమానం పంపితే పిరికోడే పారిపోతున్నాడు చావడానికి. దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రము కలుగురుగాక. హల్లెలూయా. అల్లు చెప్పండి అందరూ. నువ్వు అలా పారిపోతే దేవుడు విడిచిపెట్టడు, నువ్వు అలా పిరికివాడైపోతే దేవుడు విడిచిపెట్టడు. ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబాన్ని నిశ్చయముగా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడాడు అనేక సార్లు గుర్తుపెట్టుకో. అనేక సార్లు నిన్ను కాపాడితే ప్రిలారా,
నీవు ఎలాగున్నావు? దేవుని ఏర్పాట్లో ఉన్న నిన్ను దేవుడు విడిచిపెట్టడు. అలా విడిచిపెడితే ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్పనా? అన్నయ్య సఫీరాలు ఎంతకాలం పట్టింది సావడానికి చెప్పండి. అరే పేతురు దగ్గర అబద్ధం ఆడారండి. అన్నయ్య సఫీరాలు పొలం అమ్మి అమ్మగారు అంది, ఇదిగో ఇంతకంటే ఎక్కువ చెప్పావా? ఆ పేతురు అన్నయ్యకి మనం దశం భాగం ఇవ్వాలి. ఒకవేళ అందులో కానీ తేడా వచ్చిందంటే నువ్వు ఎక్కువ చెప్పేసావంటే దశం భాగం కూడా ఎక్కువ ఇచ్చేయాలి. ఇప్పుడు దొంగలుగా ఉన్నారు కానీ అప్పుడు దొంగలు లేరు. కానీ ఈ దొంగలిద్దరు బయలుదేరారు. పాప మా అమ్మ అమ్మగారు అయ్యగారికి సలహా ఇచ్చేసింది. దూతతో వర్తమానం పంపించింది, అయ్యగారు చెప్పాడు. పంపితే అయ్యగారు పారిపోతున్నాడు. పారిపోతున్నావా? సమస్య ఎదురైతే పారిపోతున్నావా? దేవుని యొద్ద నుండి కష్టం ఎదురైతే పారిపోతున్నావా? అలుగుతున్నావా దేవుని మీద? ఏదైనా వ్యాధి బాధ వస్తే అలుగుతున్నావా? ఈయన ప్రవక్త అండి, గొప్ప ప్రవక్త, ఏ గ్రేట్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు కనికరము కలిగిన వాడు, కరుణాసంపన్నుడు గనక ఈయనకి నిద్రపోయిన వాళ్ళు భోజనం పెడితే మళ్ళా నిద్రపోయాడు. ఏమన్నా బాగుందా? లేగు అన్నాడు. వచ్చి దూత వచ్చి తక్కువలే, లేగు నీకు మంచి భోజనం తెచ్చా. ఈ భోజనం ఎక్కడది కాదు, పరలోక సంబంధమైన భోజనం. దేవుడు పంపించాడు ఈ భోజనం నీకు పెట్టమని. నిప్పుల మీద కాల్చి మీరు నిప్పు కనుక ప్రియులారా, కాల్చిన ఆహారం అప్పం పెడితే మళ్ళా నిద్రపోతున్నాడు. నిద్రపోతాడు. ఏం జరిగింది? చదువు బాబు, చదువు ఇప్పుడు. ఏంటి ఇలా పోయింది? అప్పుడు వద్దాంలే అక్కడికి, చదువు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి. ఎన్నో మారు? రెండవ మారు. మొదటి మారు వచ్చినప్పుడు ఏమైంది? తిన్నాడు, మరలా పడుకున్నాడు. రెండవ మారు, రెండవ మారు వచ్చి, రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి ఈ శక్తికి మించిన ప్రయాణము కాదు. రెండు సార్లు, మొదటిసారి ఏమో ముట్టి లేపింది అందునా, రెండోసారి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం. ఇకేమనలేదు, ఇలా ముట్టి తులుక్కుపడ్డాడు. ఎందుకంటే ముందు భోజనం తిన్నాడు కదా, మళ్ళీ ఏదో భోజనం వచ్చిందనుకున్నాడు పాపం. అవునా కదా, చెప్పరేమండి. కానీ మంచి భోజనం ముందు తిన్నాడేమో మళ్ళీ అది గుర్తొచ్చింది. ఇలా ముట్టగా మనకు లంచ్ వచ్చేసింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మనకు మంచి బిర్యానీ వచ్చింది అనుకున్నాడు. చదువు. నీవు లేచి అయితే దూత రెండవ మారు వచ్చి వచ్చి అతన్ని ముట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏ ప్రయాణం? శక్తితోనా శక్తికి మించా? శక్తికి మించి. అందరు చెప్పండి, శక్తితో శక్తికి మించా? శక్తికి మించి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన అంటే శక్తికి మించి, ప్రార్థన అంటే శక్తి అంతే. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అలా ముట్టి లేపిన తర్వాత శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. నేను చెప్తున్నాను విశ్వాసులారా, సేవకులమైన మేము కూడా మాకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. ప్రార్థనలో ఉన్న శక్తి, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ప్రియా దేవుని బిడ్డ, శక్తికి మించిన ప్రయాణము సంఘానికి ఉంది. శక్తికి మించిన ప్రయాణం మనకు జయమిచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూత మనకు తోడుగా ఉంది. కష్టములో దూత మనకు తోడుగా ఉంది. షట్రకు మెసే దబద్దినగోయిల్ని ఆగ్నిగుండంలో పడేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ పడ్డవాళ్ళు ఏసీలో ఉన్నట్టు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ షట్రక్ మెసెక్ అబద్దినగో వీళ్ళ ముగ్గురిని, వీళ్ళేమో బబులోన్లో దేవుని ఆరాధించేవాడు. వీళ్ళు బబులోన్లో రాజులు, అది పోలేదు. ఈయన బస్సం అయిపోయాడు. ఈయన బస్సం అంటే ఏంటి? నెక్స్ట్ ఆయన పని అయిపోయింది. ఈయన పని కూడా, ముగ్గురు పని అయిపోయింది. అలా కనపడలేదు, అడ్రస్ లేదు. పోండి, వాళ్ళకి అడ్రస్ లేదు. ఇక దూత తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, బబు ఆ ముగ్గురు భక్తులు కట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి కట్టి మూడో నాలుగో వాడు ఉండలేదా? తిరుగు బాబు.
నాలుగో వాడు ఉండలేదా, నాలుగో వాడు దా ఓ భక్తుడా, నాలుగో వాడు భయము చెందకు భక్తుడా, ఈ లోక సాయాలు చూచినప్పుడు భయము చెందకు దిగులు చెందకు, నీవు భయము చెందకు దిగులు చెందకు, నీవు జీవామిచ్చు యేసయ్యుండగా ఓ భక్తుడా రక్షించే నాదుడుండగా, ఓ జీవామిచ్చు యెహో ఉన్నాడు ఓ భక్తుడా రక్షించే హల్లెలూయా. రాజు తేరి చూసి రాజుకు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా, ఈ అగ్నిలో వేసితిమి కదా. దేవుని పిల్లల జోలికొస్తే, దేవుని పిల్లల జోలికొస్తే, దేవుని సేవకుల జోలికొస్తే నీ అడ్రస్ ఉండదని చెప్పడానికి మాట చెప్తున్నాను. నిజంగా దేవుని ఆరాధించి, దేవుని సేవించి, దేవుని గణపరిచి, దేవుని మయంపరిచేటువంటి పిల్లల దుబ్బం మీద ఉంటే వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళకి అడ్రస్ ఉండదు. ప్రియులారా, మీరు చూడండి, దేవుడు తన దూత నంపి అంటాడు తర్వాత, చదువు బాబు కుమార్ చదివి అక్కడ. నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపం, అది దేవదూత అన్నం రాదు వాళ్ళకి. దేవతల రూపం అన్న దేవదూత అన్నం రాదు. బబులోన్లో వచ్చిన కథ ఏంటంటే దేవతలు అయ్యే మనవాళ్ళకి అంతే రాదు. దేవుడు అండవస్తే బాగుపడిపోతుంది దేశం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదువు. దేవతల రూపమును పోలినదని ప్రత్యుత్తరం ఇచ్చాను, ప్రత్యుత్తరం ఇచ్చాను. అతడు నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబద్నెగో వారులారా, మహోన్నతుడు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యద్దకు రండి పిలువగా, బయటకు వచ్చి నా యద్దకు రండి పిలువగా. ఏమన్నాడు అక్కడ ఉండు బాబా, చదువు వల్ల మళ్ళీ చదువు. షడ్రకు మేషకు అబద్నెగో అనువారులారా, అనువారులారా, మహోన్నతుడగు దేవుని, మహోన్నతుడగు దేవుని కులారా. ఎవరు పిలుస్తున్నారు ఈ పిలుపు? ఎవరు పిలుస్తున్నారు? రాజు రైస్తల్లో ఏ అలకట్టండి రా అన్నాడు ఒకప్పుడు, ఏడు రెట్లు ఎక్కువ చేయండి రా అన్నాడు ఒకప్పుడు, లోపలే చేయండి రా అన్నాడు. ఇప్పుడు 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 మహోన్నతుడగు దేవుని సేవకులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి, బయటకు వచ్చి నా యద్దకు రండి అని పిలువగా. అనువారు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి, అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను, మంత్రులందరూ కూడా వచ్చేసి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకూడదు, వారి శరీరమునకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు వారి తల వెంట్రుకల్లో, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండుటయు. వీళ్ళకి ఏ హాని లేదు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క తల వెంట్రుకలు కూడా కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెరిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన ఏనను వారి దేహములకు తగులుకుండుటయు, అగ్ని వాసన ఏమి వారి దేహములకు తగులుకుండుటయు చూచిరి నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, పూజార్హుడు. దేవుని వాగ్దానం నమ్ము, దేవుని వాక్యం మీద విశ్వసించు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఈజ్ ఆన్ ది ఎర్త్ యాజ్ ఎ ఐడియల్. బొమ్మలాగా ఏదైతే ఉందో భూమి మీద అవన్నీ కుప్ప కూలిపోయే రోజులు రాబోతున్నాయి. నీవు ఒక షట్రక్ కావాలి, ఒక మేషక్ కావాలి, ఒక అభిద్రుగు కావాలి. నువ్వు ఒక షట్రక్ అమ్మవి, ఆ మేషక్ అమ్మవి, అభిద్రుగు అమ్మవి అయిపోతే రాజా ఇందును గుర్చి పత్తితో ఇవ్వాల్సిన చింత మాకు లేదు అని చెప్పగలిగితే దేవుడు నీ పక్షంగా వచ్చి నిలిచి నిన్ను బలపరిచే దేవుని దూత ఈరోజు కూడా ఉంది మనతో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సన్నగారు పాట రాశారు, దూతాలు చేయని నీ దివ్య సేవను దూళినైన నాకు
చేయ కృపానిచ్చితివే, దూతలు చేయని నీ దివ్య సేవను తూలినైన నాకు చేయ కృపానిచ్చితివే. తూ పార్టీనే చేపట్టి చేసేదా, తూ పార్టీనే చేపట్టి చేసేదా, సస్మైనది నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో కృపను నేను దాచగా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని దూత కానుక అయిపోయాడట యేసు అన్నగారు. అందుకేనండి ఈరోజు ఆ పరిచర్య ఎలాగుంది. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు, రండి ఇక్కడికి. ఎక్కడికి? రాజుల గ్రంథం 19:6-7 వచనాలు చదువుకుందాం. అతడు చూసినంతలో అతని తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును చదివేశాం. చదువు. నీళ్లబుడ్డియు కనబడిన, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, అప్పము నీళ్లబుడ్డి దానికి ఒక అర్థాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ చాలా లోతుకి వెళ్ళాలా. నీ శక్తికి మించిన ప్రయాణము, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీకు సిద్ధమై ఉన్నది. నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు, అతడు లేచి భోజనము చేసి, భోజనపు బలము చేత, నలవది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. ఈ మాట ఆ భోజనం ఎంత పనిచేసింది? ఎన్నిరా నలవది రాత్రి, ఎన్ని రోజులు భోజనం అది? ముందు రోజు భోజనం నిద్రపోయాడు, పోయి నిద్రపోతా అది అయిపోయింది. రెండోసారి భోజనం మాత్రం 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయడానికి శక్తినిచ్చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భోజనమే, ఆ దూత ద్వారా పంపించిన భోజనం ఎంత శక్తినిస్తే, ఎంత బలమునిస్తే 40 రాత్రింబగళ్ళు కూడా ప్రయాణం చేయడానికి ఆకలి లేకుండా, దప్పిక లేకుండా. ఆ నీళ్లబుడ్డి మళ్ళీ కనపడలేదు, అప్పం మళ్ళీ కనపడలేదు, మళ్ళీ భోజనం కనపడలేదు. కానీ ఏం కనపడిందో తెలుసా? ద లాంగ్ 40 డేస్, డే అండ్ నైట్ ఈ వాజ్ ట్రావెలింగ్. ప్రవక్త గారు, మీరు ఏమి తినట్లేదు, ఈ బలం ఎక్కడ? ఆ రోజు తిన్నాను అక్కడ. ఆ రోజు ఒకరోజు తిని నిద్రపోయాను, ఒకరోజు తిని నిద్రపోయాను, బుద్ధి రాలేదు. రెండోసారి మరలా దేవుడు కనికరించి తన దూతను పంపించి మరలా భోజనం పెట్టాడు. ఆ భోజనం యొక్క బలముతో ఇలా ఇదిగో మొదటి రోజు నడిచాను, రెండో రోజు నడిచాను, చెప్పరే మూడో రోజు, నాలుగో రోజు ఏమైనా తిన్నట్టుందా? ఏమైనా తిన్నట్టుందా? ఇది దేవదూత ఆహారంలో ఉన్న శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ ఆహారానికి ఇంత శక్తి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో, అక్కడ అప్పవాది వచ్చి పిల్లలదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ, చెప్పాలి, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును, బ్రతుకును, బ్రతుకును. ప్రైజ్ ద లార్డ్. దానికి ముందే దావీదు చెప్పాడు 119వ కీర్తన 50వ వచనం చూడండి. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు చెప్పాడు అప్పవాదితో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే నా బాధలో, చెప్పండి నా బాధలో, చెప్పండి నా బాధలో, నా కష్టములో, నా సమస్యలు నాకు నెమ్మది 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 నెమ్మది. నీ వాక్యము నన్ను బ్రతికించే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాహారముతో దేవుడు నిన్ను పోషిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఒక దూత వర్తమానం, ఒక దూత ఆహారం తీసుకొచ్చి ఏలియాకు పెడితే ఆ ఫలము 40 రాత్రులు 40 పగళ్ళు ఆయనలో ఉండి ప్రయాణం చేస్తే, దినదినము దేవుని వాక్యం వింటున్నావు కదా, దినదినము దేవుని వర్తమానం వింటున్నావు కదా, దినదినము దేవుని వాక్యం చదువుతున్నావు కదా, దేవుని వాక్యం చదివితే నీకు ఇప్పుడు ఎంత శక్తి. నీ పక్క వారు చెప్పండి ఇప్పుడు. అందుకే దైవజనం లేవన్నారు చెప్పండి. చదువులేని వాళ్ళు చదివించుకోండి వాక్యం, చదువు వచ్చిన వాళ్ళు చదవండి ప్రతిరోజు బైబిల్. 3 పూటలు మాత్రం మానక తినేస్తాం, 1 పూట కూడా బైబిల్ తీయం. ఏమమ్మా శిఖినమ్మ అవుతుంది,
చిగినమ్మాయి తెలుసా మీకు? ఎంత గొప్ప దేవుడు అండి, అగ్గిల్లోకి వెళ్ళి బతికొచ్చేసిన దేవునికి స్తోత్రం. వేడి వేడి చికెన్ వాళ్ళ ఇంట్లో కూటం పెట్టి 200-300 మందిని పిలిచి, అవి బాబు వేడి వేడి చికెన్లు పడిపోయింది అమ్మాయి చిన్నపిల్ల అప్పుడు, వాళ్ళ అమ్మ ఏడుపు వాళ్ళ నాన్న ఏడుపు వాళ్ళతో పాటు మేము కూడా ఏడవారని రెడీగా అయిపోయాం. కానీ దేవుడు ఏమీ కాకుండా ఆ బిడ్డను బ్రతికించాడండి. షట్రక్ మేషక్ అబేదినగోని మనం చూసామో లేదో, బైబుల్ చదువుతున్నాం ధ్యానం చేస్తున్నాం నమ్మడానికి ఈ అమ్మాయి గుర్తు మనకి మాదిరి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, అపవాదిని ఎదిరించు. అపవాదిని శీఘ్రంగా నీ కాదు కాళ్ళ కింద చితకదొక్కు. ఎందుకు తెలుసా? సమస్యని ఎదుర్కో, కష్టాన్ని ఎదుర్కో, అవిధేయతని ఎదుర్కో, అజ్ఞానాన్ని ఎదుర్కో. విధేయత కలిగి ఉండడానికి, జ్ఞానం కలిగి ఉండడానికి, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. మీరు చదవద్దు, రాసుకుంటే ఎవరైనా సాయంత్రం 7:2-3 రాసుకుంటే అక్కడ నా కుమారుడా. నువ్వు బ్రతకాలంటే ఆ వాక్యమును నీ కనుపాపలే కాసి కాపాడుకొని నడుచు, నడువు, జీవించు. నువ్వు బ్రతుకుతావు. ఈరోజు వరకు దేవుడు మనల్ని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. ఎప్పుడో మనం చనిపోవాలి, ఎన్నో అపాయాలు, ఎన్నో మరణాపాయాలు మన మీదకి వచ్చాయి. కానీ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్యం చేత నువ్వు బ్రతుకుతున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు ఒక మాట మీ పక్క వారికి, దేవదూత ఆహారం 40 రాత్రులు 40 పగళ్ళు నడవడానికి బలమునిస్తే దేవుని వాక్యం మనము కన్ను మూసేంత వరకు కూడా నీకు నాకు బలమును ఇస్తుంది. నీకు నాకు బలమునిస్తుంది. గట్టిగా చెప్దాం. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసిన, అందరూ పౌలు సీల్ బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా ఎన్నాలు బ్రతకాలయే, పాటలతో ప్రార్థించగా పునాదులు చెదరిపోయే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, 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 యెహోవా నీ నామము. అపొస్తలులు ప్రార్థించగా ఆత్మను పంపించితివి, గ్లోరీ. అపొస్తలులు ప్రార్థించగా ఆత్మను పంపించితివి, మేమంతా ప్రార్థించగా మా మనవులు ఆలించితివి, గ్లోరీ. మేమంతా ప్రార్థించగా మా మనవులు ఆలించితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, నీకు నాకు ఎంతో బలమైనది, మనందరికీ ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెడిపోయి, పాడైపోయి, పతనమైపోయి, పనికి రాకుండా ఉన్న మమ్మలను, మా జీవితాలను, మా బ్రతుకులను కట్టి సరిచేసి మేము ప్రార్థన చేస్తే తండ్రి అబ్బా అని అడిగితే చాలు, వింటున్నావు కదయ్యా అని చరణం దాంట్లో పొందుపరచడానికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి చాటి చెప్పేవారమై ఉన్నాము. ఎప్పుడు కలిగి ఉండాలి, ఎప్పుడు కలిగి ఉండాలి. దేవుని దూత
ఏలియాని ఎంత బలపరిచింది. దేవుని దూత షట్రక్ మేషకుదులను ఎంతగా కాపాడింది. దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు తప్పిపోవడం, తొట్టెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవునికి దూరం అవడం దేవునికి ఇష్టం లేదు. నీ ప్రార్థన సల్లారిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ భక్తిలో వెనకంజ వేయడం దేవునికి ఇష్టం లేదు. నీవు సరి చేసుకొని దిద్దుకొని బాగుపడి ఆయన ముందర నిలిచి సాక్షిగా ఉండడమే. ప్రైజ్ ద లార్డ్. అపొస్తలుల కార్యముల గ్రంథం 3:15 చదువుతాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపెను. అందుకు మేము, అందుకు నువ్వు రక్షించబడ్డావు. ఇంటికి తిరిగి ఇల్లు తగల పెడతావని కాదు, ఇంటికి తిరిగి ఇల్లు కాల్ చేస్తావని కాదు, అందుకు నువ్వు రక్షించవు. సాక్ష్యం ఇవ్వడానికి మేడగదిలో 120 మంది ఉన్నారు. వారందరూ సాక్షులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కరు కూడా అందులో మిస్ అవ్వలేదు. యేసు తల్లి ఉంది అందులో. ఈమెమో సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. ఉందా లేదా? 14 వచ్చిన అపొస్తలుల కార్యం 1:14 కూడా చదవండి. 1:14 త్వరగా ప్రార్థన చేసేసుకుందాం. 1:14 వీరందరును కూడా కొంత స్త్రీలును యేసు తల్లి అయినా మరియయు ఆయన సహోదరులు. ఉండండి, ఆయన ఉన్నంతకాలం రాలేదు ఈ సహోదరులు అందరూ. ఆయన ఉన్నప్పుడు మావుడే, మాతో పుట్టినోడే, మాకంత ముందు పుట్టాడు అంతే, మాతో పుట్టి అలా అనుకున్నారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత, ఆ మొదటి అధ్యాయం మీరు చదివితే, ఆరోహణమైన తర్వాత వీళ్ళందరూ వచ్చి, బాబోయ్ మాకు కూడా కావాలి, మా సోదరుడు వెళ్ళిపోయాడు, యేసు ఆరోహణమై వెళ్ళిపోయాడు, మాకు కూడా కావాలని వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అలే యేసు తల్లైన మరియ కూడా అందులో. ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయన కలుసుకోవాలి. అందుకు నన్ను నీ సాక్షిగా సిద్ధపరచు ప్రభువా అని ఇప్పుడు మనం ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. మీ కొరకు 1 నిమిషం నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తం అలా ప్రభువుకు చూపించండి. మీ కుడి హస్తము, ప్రభువా నేను నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. అమ్మా, సోదరి సోదరుడా, దేవుని బిడ్డ, నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ పిల్లల పట్ల విస్తారమైన తలంపులు దేవునికి ఉన్నాయి. అవి మేలుకరమైనవే, యిర్మీయా గ్రంథంలో చెప్పాడు. అవి ప్రయోజనకరమైనవే, మేలుకరమైనవే, హానికరమైనవి కాదు, అవి ఆశీర్వాదకరమైనవే. నీ బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈ రోజున దుఃఖం నీకుండదు, ఈ రోజున వేదన నీకుండదు, ఈ రోజున సమస్య నీకుండదు, ఈ రోజున వ్యాధి బాధ నీకుండదు. ఈ రోజు నీకు ఆనందము, ఆశీర్వాదము, ఓ దీవెనే నీ మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. అనేకుల దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది, దుఃఖము నాట్యముగా మార్చ, వేదన నాట్యముగా మార్చబడుతుంది. బలహీనత పోయి బలము పొందుకుంటున్నారు, శక్తిహీనత పోయి శక్తి పొందుకుంటున్నారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు వర్తమానము నాతో మాట్లాడారు, నా ద్వారా అందరితో మాట్లాడారు. మా యొక్క శక్తికి మించిన ప్రయాణం ఉంది, శక్తికి మించిన పని ఉందయ్యా. దాని కొరకు ప్రభువా నేను ఎలా నడవాలో, ఎలా ఏం చేయాలో, దాని కొరకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభువా మీరు నాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, ఎలా ఉండాలో నాతో మాట్లాడారు. ఈరోజు నన్ను దర్శించారయ్యా. మీ దూత మా పక్షంగా ఉండి ఎలా వాజ్యమాడి కార్యం చేసి మమ్మల్ని బలపరుస్తుందో మాట్లాడారు. మేము మీ సన్నిధిలో ఒక కానుకగా మారిపోవాలి, మీకు ఇష్టలుగా మారిపోవాలి, మీకు ప్రీతికరంగా మారిపోవాలి. మా జీవితంలో ప్రభువా మీకు ఇష్టకరంగా బ్రతకడానికి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మా సాక్ష్యాన్ని మేము కాపాడుకొని మీ కొరకు జీవించేవారుగా ఉండడానికి మీ కృప చూపించి నడిపించి మహిమ పొందమని, ఈ వర్తమానం దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా నా మా జీవితాల్లో పరింపజేసి మంచి నేలను వేయబడిన విత్తనం వలె ఫలించుటకు మీ కృప సమృద్ధిగా దయచేయమని మా ప్రభువును రక్షకుడును రానయ్యున్న క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుకొని అడిగినవన్నీ సమృద్ధిగా పొంది ఉన్నామా తండ్రి.